భారతీయుల ఘన చరిత్రని ఈ తరానికి అందించాలని తపిస్తూ అందుకోసం అవకాశం ఉన్న ప్రతి వేదికను సద్వినియోగం చేసుకుంటూ 80 ఏళ్ల పైబడిన వయస్సులో కూడా ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా వెచ్చిస్తున్న సిసలైన భారతీయుడు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి అంతరంగ విశేషాలు మరికొన్ని ఈనాటి చెప్పాలని ఉంది 3వ భాగంలో. హనుమాన్ చౌదరి గారు కమ్యూనిజం నుంచి ఆ ప్రభావం నుంచి ఇలా ఆధ్యాత్మిక వైపు ఎలా వచ్చారు అనేది ముందు క్రిస్టియన్ స్పీచ్ అని చెప్పాను కదా, 1954లో సీక్రెట్ స్పీచ్ అనేది అనమాట అండి. దాని తర్వాత క్రిస్టియన్ ఆత్మలు కూడా రాశాడు 2 వాల్యూమ్స్ లో, అవి కూడా చదివాను అనమాట అండి. దాంతో మెల్లిగా మీకు మార్పు ఇటు వచ్చింది అంటే బ్రిజ్నో రాసింది చదివాను అనమాట అండి, క్రిస్టియన్ రాసిన చదివాను అండి, మహాత్మా గోర్బచేవ్ చదివాను అండి. నేను గోర్బచేవ్తో కలిశాను అనమాట, నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళాను క్రెమ్లిన్లో, అవన్నీ మాట్లాడుతాంటే ఇవన్నీ చూసిన తర్వాత భగవద్గీత ఇది రిఫ్యూజ్ అంటే 1960లో మొదలు పెట్టానని చెప్పాను కదండి, 5వ చాప్టర్తో మొదలు పెట్టా, మొదటి అని వదిలిపెట్టిన తర్వాత దాని తర్వాత ఇటు వెనక్కి ముందుకి ముందుకు వెళ్ళి ఆ 700 6 శ్లోకాలన్నీ కూడా మననం చేసుకుని దాని గురించి ఏమిటి ఏమిటండి ఆలోచిస్తూ ప్రతి సమస్యకి రీ ఇక్కడ ఉందో దీనికి లెంకండి, దాంతో ఐ గాట్ కన్ఫర్మ్డ్. అద్భుతమైనటువంటి నాలెడ్జ్, అద్భుతమైనటువంటి విజడమ్ ఇందులో ఉన్నది, హౌ డూ యూ అప్లై ఇట్ అనేది అప్పుడు మీకు ఇంకా ఈ విధంగా మొదలు పెట్టారన్నమాట. అప్పుడు నాకు చిన్నప్పుడు బీజం ఉంది కదా, సాహిత్యంలో ఇంట్రెస్ట్ ఉంది, రామస్వామి చౌదరి గారికి ఉంది కదా, ఎందుకని ఉంది కదా, మా నిడమతి సత్యనారాయణ మూర్తి గారు జలజాత ఆసన వాసవాది స్వర పూజ భాజమని ఈ కవిత్వం చెప్పాడు కదా, ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. టెక్స్ట్ బుక్ లో ఉన్నది కాకుండా ఇప్పుడు సంపూర్ణంగా చదవడం మొదలు పెట్టిన తర్వాత అబ్బో ఇంత ఉందా, ఇంత ఉన్నదా, ప్రతిదానికి ఇది ఉన్నది కదా, బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పం చలిచీమలతో చిక్కి చావదేశమతి అమెరికా అంతవాడు వియట్నాం ఇంత దేశాన్ని 7 కోట్ల జనాభా ఉన్నదాన్ని హిమానయమే వారి తోక ముడుచుకుని పారిపోయాడు, 7 అయిపోయింది ఏమన్నా బలవంతుడు నాకేమని నిగ్రహించి దాని తర్వాత వాడు బుద్ధి వచ్చిందా రాలా, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఇరాక్లోకి వెళ్ళి మళ్ళా పారిపోయాడా, మరి ఏంటి ఏం నాలెడ్జ్ ఇది, ఎంత విజడం, నాలెడ్జ్ ఏంటి విజడం అనమాట అండి. ఇంత మన సాహిత్యంలో ఎస్పెషల్లీ మన సంస్కృతం సాహిత్యంలో ఏంటి చిన్నయ్య సూరి గారి మిత్రలాభం మిత్రభేదం సంధి విగ్రహం ఈ నాలుగింటిలో ఉన్నది ఆ కథల ద్వారా చిన్నప్పటి నుంచి తెలుసుకున్నట్టయితే దాన్ని నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్కి అప్లై చేసి ఏం జరిగింది సమస్య ఏంటి ఇటువంటి పరిష్కారం ఉండవలసి వస్తుంది వీటన్నిటికీ కూడా మొత్తం ఒక ఆలోచన ధోరణ అనే దాన్ని మనకి ఎలా 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 ఆలోచించాలి ఏ విషయాన్ని అన్న పూర్తిగా మన గ్రంథాలు చెప్తున్నాయి. దీనికి ఆధారం ఎక్కడుందో అంటే ఇక్కడ ఉంది, భారతదేశంలోనే ఉంది, మన సాహిత్యంలో ఉంది. ఏ సాహిత్యంలో ఉంది, మాతృభాష సాహిత్యంలో ఉంది. చదువుకోలేకపోతున్నాం సాహిత్యాన్ని, అది వరకు చిన్నప్పుడు మనకి హరిదాసులు ఉండేవాడు అంటే హరికథలు ఉండేవి. సో మా నాయనమ్మ ఆవిడ చదువు రాదు అంటే రైటింగ్ ఇచ్చి చదవటం సాధ్య కాదు, భాగవతం పద్యాలన్నీ చెప్పేసేసేది, కథలన్నీ చెప్పేసేసేది, ఎక్కడ నేర్చుకుందండి, అదే మనం చూస్తాం హరికథ వాళ్ళు. సో భారతదేశంలో సోకాల్డ్ లిటరసీ అనేది లేదు, జ్ఞానం ఉన్నది. ఈనాటికి కూడా ఎవరైతే మనం ఇంగ్లీష్ స్టాండర్డ్ ప్రకారం చదువులేని వాళ్ళు అంటున్నామో ఓళ్ళలో ఉన్న బీదవాళ్ళు బీదవాళ్ళు వాళ్ళలో ధర్మం ఉన్నది, ధర్మంగా చెప్పరాని వాడు చెప్ప నిజం చెప్పేస్తాడు. అవును, సిటీలో ఉన్నాడు నేను చెప్పండి, వాడు అమ్మ మీద పిల్లల మీద కూడా చెప్పేసేస్తాడు, ముట్టులు పెట్టేసి అన్ని అబద్ధాలు మాట్లాడేసారు. అంటే మనకు కొంత పునర్జన్మ మీద నమ్మకం ఉండడం వల్ల కూడా ఈ ధర్మం నిలబడ్డానికి కారణం అంటారా? అబ్సల్యూట్లీ కంప్లీట్గా అనమాట అండి, ఎందుకంటే ఈ జన్మే ఉందంటే ఈనాడు మర్డర్ చేసేసాం, మర్డర్ చేస్తే మనకు కోర్టులోకి వెళ్ళినట్టయితే అందరికీ తెలుసు నేను మర్డర్ చేశాను, కానీ ప్రూఫ్ అంటారు చూసారా, సాక్ష్యం ఎటువంటి సాక్ష్యం, ఎవరు కూడా శంకించలేనటువంటి సాక్ష్యం ఉంటే నేను నేరస్తుడు అనమాట అండి. అందుకని 90 కేసులు బయటకు వచ్చి కానీ నాకే భయం ఉన్నట్టయితే అరే దేవుడు నిజం నేరు దేవుడు ఎరగడా, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగుని అన్నట్టుగా అటువంటి ఉంటాం అన్న, అరే వచ్చే జన్మలో కుక్కగా పడతాము దోమగా పడతాము కాబట్టి తప్పు చేయకూడదు
ఆయన ఉండటం వలన పాపభీతి ఉండడం వల్ల పాపభీతి ఎందుకు వచ్చింది? పునర్జన్మలో విశ్వాసం ఉండటం వలన. దీనివల్ల నేరాలు చాలా వరకు ఆపుతున్నామే కానీ దాదాపు మనకి బ్రిటిష్ వారి టైం నుంచి చేసిన చట్టాలు 10,000 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల వల్ల ఏ నేరం అన్నా అవుతుందా? అందుకని చట్టం వద్దని చెప్పటక్కర్లేదు. చట్టం కన్నా పవర్ దేనికి ఉందంటే మన విశ్వాసానికి ఉన్నది. ఏ విశ్వాసం? పునర్జన్మ అనే విశ్వాసం, పాపం అని పుణ్యం అని. ఇందులో కూడా చాలా తేడా ఉంది. మన ధర్మం ప్రకారం, భారతీయ ధర్మం ప్రకారం దేనైతే స్వర్గం ఉంటున్నామో అది తాత్కాలికమైనది. క్షీణే పుణ్య మత్స్యలోకం విశంతి. నీ పుణ్యం చేసుకుంటే కాసేపు అక్కడికి వెళ్తావు, క్షీణే పుణ్య నీ మెరిటంత అయిపోయిన తర్వాత మత్స్యలోకం విశంతి. బ్యాంక్ అకౌంట్ లో ఖర్చు అయిపోతుంది వచ్చేస్తా అంతే. కానీ అక్కడ నువ్వు పుట్టుకే నీ పాపం. క్రైస్తవుడు ఏముంటాడు? పాపం అంట, మనం పాపం అంటా. అది ఏంటి పాపం? ఏంటంటే పుట్టావు నీ, నువ్వు పాపంతో పుట్టావు. నువ్వు కనుక నేను కనుక నీళ్లు పోసినట్టయితే, బ్యాప్టిజం కనుక చేసినట్టయితే నా మీద విశ్వాసం ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు అంట. ఎక్కడైనా ఉందండి? ఏమిటి ఏమని చెప్తున్నాడు అనమాట అండి? వాడు మీ అమ్మకు కానీ మీ బాబుకు కానీ ఏడ్స్ కనుక ఉన్నట్టయితే నీకు వస్తుంది కదా, నువ్వేం పాపం చేయలేదు కదా, అయినా నీకు ఆ జబ్బు వస్తుంది కదా. అట్లాగే యాడమ్ అనేవాడు అంట పాపం చేశాడంట. ఓహో, అదే ఎగ్జాంపుల్. అందుకని ఎయిడ్స్ మీ బాబుకుంటే నీకు ఎలా వస్తుందో, వాడు చేసిన పాపానికి అంటే మనం అంత పాపం లేదంట. నీ మీద నీళ్లు పోస్తేనంటే సరిపోదు. ఏది మోస్ట్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇటువంటి తెలిసి నేను బైబిల్ చదివాను, కంప్యూటర్ చదివాను, నేను ఎమ్ఎల్లో 1.5 సంవత్సరం ఉన్నాను కాబట్టి ఖురాన్ చదివాను అనమాట. ఇవన్నీ చదివిన తర్వాత ఈ కంపేర్ చేసుకున్నట్టయితే అయితే బాలుడు కన్నా హీనమైనటువంటి జ్ఞానం వాటిల్లో ఉన్నాయి అనమాట. డూ యూ థింక్ ఐ హవ్ కమ్ హియర్ టు బ్రింగ్ పీస్? నాట్ అట్ ఆల్. లూక్ చాప్టర్ 12:49-50-51 ఆన్ ది కాంట్రరీ, ఐ హవ్ కమ్ హియర్ ఫర్ డివిజన్. ది మదర్ విల్ బి అగేన్స్ ది మదర్ ఇన్ లా, ది ఫాదర్ విల్ బి అగేన్స్ ది సన్, ది సన్స్ విల్ బి. ఎందులో? లూక్ న్యూ టెస్టమెంట్. అన్ని టెస్టమెంట్లో ఉంటుంది. నేను లూక్ చెప్తుంది, 4 స్టాండర్డైజ్ చేశారనమాట అండి. వాడేమని చెప్తాడు అనమాట అండి, అందరూ మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్తాను. నేనేం పాపం చేశాను? సో దే ఆర్ మోస్ట్ అన్సైంటిఫిక్ అనమాట అండి అన్ని చూసిన తర్వాత. ఎందుకని మనకి ఇంత జ్ఞానం మన దగ్గర ఉండి భారతదేశం ఎందుకు తెలుసండి? మనకి తరతరాల నుంచి కూడా కథల ద్వారా, హరికథల ద్వారా, హరిదాసుల ద్వారా ఈ జ్ఞానం అంతా ఇచ్చారనమాట అండి. కానీ ఈ చదువులు వచ్చిన తర్వాత విశేషించి మెకాలేగాడు ఏమన్నాడంటే, ఈ భారతదేశంలో ఏ ఊళ్ళో అన్ని స్కూళ్ళలో అన్ని ఊళ్ళలో గ్రామాల్లో చదువుకుంటున్నారు, ఇది అద్భుతంగా ఉంది, ఇది కంటిన్యూ అయితే మనం పాలించలేము కాబట్టి ఇంగ్లీష్ మాధ్యమం పెడతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా గోపాలకృష్ణ గోఖలే పుట్టాడు, గాంధీ పుట్టాడు, ఇక్కడ సుభాష్ చంద్రబోస్ పుట్టాడు, తిలక్ గారు పుట్టారు, వీళ్ళంతా కూడా దేశం కోసం పాటు ఇంగ్లీష్లో చదువుకున్నప్పటికీ కూడా. కానీ ఈ 70 జరిగింది ఏంటంటే, ఈ మహాభారతానికి రామాయణకి ఇవన్నీ కట్టు కథలు అని చెప్పి దాటి మీద విశ్వాసం లేకుండా గౌరవం లేకుండా చేయటం వలన స్టాండర్డ్ లేకుండా పోయింది. ఇందాన్ని చెప్పాను, మున్షి గారు స్టాండర్డ్ ఉందండి, కొలబారం లేదు. ఇప్పుడు తాత్కాలికంగా నువ్వు డబ్బు సంపాదించు, తాత్కాలికంగా అనుభవించు, దట్స్ ఆల్. మనకి చార్వాకులు ఉన్నారనమాట అండి, ఒకప్పుడు దేవుడు నమ్మరు చార్వాకులు ఉన్నారనమాట, ఇప్పుడు అందరూ చార్వాకులు తయారు. సో విద్యలోనే ఎక్కువగా మార్పు రావాలండి, మనం దానికోసమే ట్రై చేయాలి. విద్య కోసం మార్పు రావాలి. ఆ విద్య కూడా ఏంటండి, ఇంగ్లీష్ ద్వారా వస్తే రాదు, సంస్కృతం చాలా కష్టం. మాతృభాష, మాతృభాష మనం అన్ని భాషల్లో కూడా అద్భుతమైన రామాయణాన్ని ఎన్ని వేల మరలి ఇదే రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నది అన్నాడు. తన రుచి బ్రతుకులు తనమిగానా. 10% మాత్రం కథ ఉంది, కథం 90% కూడా నేను చెప్తాను. ఈ దేశానికి, ఈ ప్రజలకి, ఈ సమయంలో ఏం కావాలో అని రామాయణాలని 100 రామాయణాలు రాశారు మన భాషల్లో. అది అద్భుతం, నిరంతరం సాగుతున్నటువంటి మార్పు. ఈ సమాజం కోసం ఏది కావాలి? ధర్మం అంటే ఇది ధరయతి, ఇదిని విచ్ విల్ ప్రిజర్వ్, లోక సంగ్రహం. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుం ఇహ అర్హసి. జనకాదయ ఇలా చేశారా బాబు, కృష్ణుడు చెప్తాడు కదండి. లోక సంగ్రహం అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఆర్డర్. ది ఆర్డర్ వై 84 lakhs ఆఫ్ దిస్, వై సన్ షుడ్ రివాల్వ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ ఆర్డర్ అంతా అలాగా నిలబెడుతూ ఉండడానికి ఇదంతాను.
సో దేర్ వీ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ నేచర్ దిస్ ఈస్ ధర్మ దేర్ ఇస్ రిలీజియన్స్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ థింగ్స్ ఆర్ ఆల్ బోగస్ థింగ్స్ అన్నమాట మీకు అంటే మీ పేరులో హనుమాన్ ఉండడం వల్ల మీకు రాముడు అంటే అంత ఇష్టం కాదండి నాకు ఎందుకు పెట్టారు నాకు తెలియదు ఎందుకు పెట్టారంటే అది కూడా మన పరంపర మా తాత ముత్తాత లక్ష్మణుడు తండ్రి వెంకయ్య లక్ష్మణుడు కుమారుడు వెంకయ్య వెంకయ్య కుమారుడు హనుమానుడు హనుమయ్య హనుమయ్య కుమారుడు లక్ష్మీ పెరుమాళ్ళు లక్ష్మీ పెరుమాళ్ళు గారి తండ్రి హనుమయ్య లక్ష్మీ పెరుమాళ్ళ మనవణ్ణి హనుమయ్య లక్ష్మీ పెరుమాళ్ళు ఏంటండి అంటే వైష్ణవ ఇది కనబడు పెరుమాళ్ళు అంగుళూరులోనంట మాకు ఒక సత్రం ఉందన్నమాట అండి కొంతమంది వైష్ణవులు ఐటెనరీ అంటే దేశాలను తిరుగుతూ ఉంటారు వైష్ణవ తత్వం బోధిస్తూ ఉండేవారేమో ఆ ఊర్లో వచ్చి అక్కడ ఉండి వచ్చి వైష్ణవ దాని గురించి వీటి గురించి చెబుతూ మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతూ వెళ్తూ ఉండేవారు అనమాట అండి అందుకని లక్ష్మీ పెరుమాళ్ళు అని పెట్టారు ఆయనకి పేరు అట్ట పెట్టారు అనమాట అండి సో మనం ఇంతవరకు కూడా అనమాట అండి మన పూర్వీకుల పేర్లే ఉండి తాతగారి పేర్లో ముత్తాత పేర్లో వస్తుండేవి ఇప్పుడు పిచ్చి పేర్లు అన్ని పెడుతున్నారు అనమాట శంకరజాతి పేర్లు అనమాట అండి కాంపౌండ్ నేమ్స్ అనమాట అండి ఇవన్నీ కూడా అందుకని చెప్తాను అనమాట అండి ది వే టు డి ఇండియనైజ్ మీ పేర్లు మీ పిచ్చి పేర్లు పెట్టుకోండి మీ పేరు నింపి అందుకని మా పక్కన ఉన్న డ్రైవర్కి పిల్లలు పుడితే ఏం పేరు పెట్టిన రుక్మిణి పెట్టరా సీతాని పెట్టరా సావిత్రి అని పెట్టరా సావిత్రి అని పెట్టింది అనుకో అమ్మ సావిత్రి అంటే ఏమని అడుగుతుంది కథ చెప్పు సీత అంటే ఎందుకు చెప్పు కథ చెప్పు అప్పుడు నీ సంస్కారం నీ సంస్కృతి నీ చరిత్ర అంతా తెలుస్తుంది తెలుస్తూ ఉంటుంది హనుమాన్ చౌదరి గారు మీరు చాలా చరిత్ర మీద కూడా చాలా కథ రాస్తుంటారు చాలా వ్యాసాలు రాస్తూ ఉంటారు చరిత్ర మీద ఇంట్రెస్ట్ అది ఎలా వచ్చింది అసలు ఇప్పుడు మతి మనిషి మీరు మతిపోయిందిరా అని అంటాం కదండి ఎవరికైతే స్మృతి లేదో జ్ఞాపక శక్తి లేదో వాడు మతి మరి మీరు మతి చూడు అంటాం కదనమాట అండి మన చరిత్ర కనుక అబ్బాయి అంత కరెక్ట్ గా చెప్పేశారు మీరు అర్థమైపోయింది చరిత్ర తెలుసుకోవాలి తెలుసుకోపోయినట్టయితే నువ్వు మతిపోయిన మనిషి ఎట్లా ఉంటాడో దానికి డైరెక్షన్ డైరెక్షన్ ఏ రకంగా ఉంటుందో చరిత్ర లేని వాడికి అలా ఉంటుంది దీన్నే శాంతాయన అని ఒక గొప్ప హిస్టోరియన్ ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే దోస్ హూ డోంట్ రీడ్ ద హిస్టరీ దే ఆర్ కండెమ్ టు రీలివ్ దట్ హిస్టరీ అన్నాడు అనమాట హిస్టరీ కనుక తెలుసుకోపోయినట్టయితే చివరికి ఆడు ఎట్ట నాశనం అయ్యాడు నువ్వు అట్టాగే నాశనం అయిపోతావు అన్నట్టు అంటే దీనికి రిలెవెంట్ కాదు గతం నాస్తి అనే ఒక నానుడి ఉంటుంటుందండి ఆ రీజన్ వల్ల అంటారు అది అది మనకు బాగా నానిపోయి మన భావజాలంలో ఏముంది లేని హిస్టరీకి పెద్ద ఇండియన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనబడరు తెలుసుకోవడం ఎప్పుడు జరిగింది ఒక విషయం అసలు మానవుడు కాదు మాధవుడు ప్రపంచాన్ని నడుపుతాననే ఉద్దేశంతో ఇప్పుడు హిస్టరీ రాజున్నాడు ఇది చేశాడు ఆడి మీద జయించాడు ఇది చేశాడు అది అది పనికి మాలిందనమాట అండి ఆ కాలంలో ధర్మం కోసం ఏం జరిగింది అది తెలుసుకో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట అండి మనం అబ్బా ఇతిహాస అంటే ఇతిహాసన్ ఇలా జరిగింది ఇతిహాసం అంటే ఇతిహాసన్ ఇలా జరిగింది అది ఇతిహాసం అనమాట ఇప్పుడు ఇందాక రామాయణం ఇది ఎలా అంటే చెప్పుకున్నట్టుగా ప్రతివాడు నా రామాయణం నేను రాసుకుంటాను అన్నట్టుగా ఈ భారతంలో కానీ పద్దెనిమిది పురాణాల్లో కానీ దీన్ని విశదీకరించి టైంని బట్టి దీన్ని బట్టి జన్పించి జన్పించి అసలు మహాభారతం 24,000 శ్లోకాలు ఇప్పుడు 100,000 శ్లోకాలు ఒక రామాయణంలో ఎవడు ఏం జన్పించాల అప్పుడు 24,000 ఇప్పుడు 24,000 అనమాట కానీ మహాభారతం భారతం జయం భారతమై మహాభారతం అయిపోయింది అనమాట స్కోప్ ఎక్కువ ఉంది ఎందుకంటే పద్యం వేదం ఎందుకంటే చరిత్ర నడుస్తుంది మనుషుల్లో మార్పు వస్తుంది వీటన్నిటికీ కూడా సొల్యూషన్ చూపించాలి విశ్లేషణ చేపించాలి ఇప్పుడు అందుకని ఇందులో లేనిది అక్కడే లేదు లేదన్నారు అందుకే మహాభారతం గొప్పతనం అనమాట అండి దాని తర్వాత భాష అమ్మ భాష ఇది గ్రేటెస్ట్ భాష అదే భావం భాష అయిపోయేసరికి అసలు భావమే సరిగ్గా ఏర్పడుతుంది ఒక భాష బాగా వచ్చి ఉంటే మనం ముందు మన థింకింగ్ ఒకటి ప్రాపర్గా వస్తుంది ప్రపంచంలో మొట్టమొదటి 20 వెల్దిక్ నేషన్స్ సంపన్న దేశాల్లో మొట్టమొదటి పైనుంచి కింద వరకు కూడా చదువంతా మాతృభాషలో జరుగుతుంది జపాన్ కానీ అమెరికా కానీ జర్మనీ కానీ ఇంగ్లాండ్ కానీ ఇవన్నీ మొదటి 20 దేశాలు ఇటలీ కానీ వాళ్ళ మాతృభాష చదువంతా మాతృభాషలో పూరెస్ట్ కంట్రీస్
కింద నుంచి 10-20లో మనం ఉన్నాం అనమాట అండి. వే మన చదువు ఇంగ్లీష్లో ఉందన్నమాట, మాతృభాష కానీ. మళ్ళీ భాషలేమో మనకి అమోఘమైన భాషలు ఉన్నాయి, తమిళ్, తమిళే, తెలుగు అన్నీ కూడా ఎప్పటెప్పటివో, వేల సంవత్సరాలు సంస్కృతంతో పాటు సకాలం సమకాలీనం అనుకోవచ్చు అనమాట. ప్రభావితం చాలా బాగా ఐడియాస్ వల్ల ప్రభావితం అంది, కొన్ని మాటలు తక్కువగా ఉన్నప్పుడు. కన్నడ భాష అన్ని కూడా సంస్కృతం, మలయాళం కానీ, కన్నడం కానీ, తెలుగు కానీ, తత్సమా తద్భావ అన్ని కూడా అనమాట అండి. అది కనుక సంస్కృతం కనుక వచ్చినట్టయితే వీటన్నిటి నేర్చుకోవడం చాలా తెలుసు. ఎందుకని మరి అంటప్పుడు సంస్కృతం ఎందుకు మన రాష్ట్రం నష్టపడి గురువు చేశాడు ఈ దేశానికి నాశనం. అంబేద్కర్ గారు ఏమో షెడ్యూల్డ్ కాస్ట్ మనిషి ఏమో, దళితులేమో సంస్కృతి కావాలంటాడా, బ్రాహ్మణుడు అనుకుని చెప్పుకున్నటువంటి నెహ్రూ ఏమో సంస్కృతం అవుతుంది ఇంగ్లీష్ కావాలంటాడా, కదండి. ఎందుకు అంత అన్యాయం? ఇంకా చెప్పాలంటే ఇది చరిత్ర, సరే అది అలా ఉంచండి అనమాట. ఈ ధర్మాన్ని గురించి ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు టెలికమ్యూనికేషన్లో నేను చూసింది ఏంటంటే, డిపార్ట్మెంట్లో జరగని ఇప్పటి నుంచి రేపులే కదండి, అప్లై అప్లై నో రిప్లై. టెలిఫోన్ కోసం అప్లై చేస్తే ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు అనమాట, అప్లై అప్లై నో రిప్లై నో రిప్లై. చేతులు నేను అన్ని కార్టూన్ నేనే రాసేవాడిని, నాకు టెలిఫోన్ ఎప్పుడు వస్తుందంటే చేయి చూసి ఇంకా 8 ఏళ్ళకి వస్తుంది సార్ మీకు అంటే. మీరు ఇచ్చేవాడు ఈ ఐడియాలు లక్ష్మణ్ ఉన్నాడు చూసి, ఆయన చేతి ఎన్నో కార్టూన్ రాయించాను అనమాట మీ ఓన్ డిపార్ట్మెంట్ మీద. ఇవన్నీ చూసి దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దీన్ని ప్రైవేటైజ్ చేయాలి, పీపుల్స్ సేవింగ్స్ షుడ్ కమ్ ఇన్ టు దిస్ అనమాట. ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు ఏమన్నానంటే, గావ్ ఘర్ ఘర్ మే రేడియో, గావ్ గావ్ మే టెలిఫోన్, పబ్లిక్ టెలిఫోన్ ప్రతి ఊళ్ళో పెట్టేశారు. ఇందా చెప్పాను చూసాను కదా, డబ్బులు తీసుకున్నాం ప్రజల దగ్గర నుంచి, గవర్నమెంట్ ఇచ్చిన టెలికామ్ ఒక పితామహుడిలాగే మిమ్మల్ని అనాలి. టెలికామ్ రంగం ప్రైవేట్ కంపెనీస్ కన్సిడర్ మీ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ ది ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీస్. ఎంతో ధైర్యంతో డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్ వ్యతిరేకంగా పోట్లాడేసి రాజీవ్ గాంధీని కన్విన్స్ చేసి ఆయన చేత బద్దలు కొట్టించి ఆయనతో మొదలు పెట్టించి పివి నరసింహరావు గారి చేత ఇంకా ఇంప్రూవ్ చేయించి చివరికి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ కంప్లీట్గా డిపార్ట్మెంట్ని ప్రైవేటైజ్ చేసి పారేసి కంపిటీషన్ చేసేసి 7 ఏడుస్తుంది అనమాట. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు నష్టం దానికి, 20,000 కోట్ల రూపాయలు నష్టం ఎయిర్ ఇండియాకి, 10,000 కోట్ల రూపాయలు నష్టం బిఎస్ఎన్ఎల్కి అనమాట అండి. దీన్ని ప్రైవేట్ చేయరు, ఎయిర్ ఇండియా చేస్తున్నారు, దీన్ని కూడా చేయాలన్నమాట అండి. ఎందుకంటే చాలా సాహసోపేతమైన డిపార్ట్మెంట్లో ఉండి ఉండి అందులో ఉండి అదే నేను 1967లో ఒక ఆర్టికల్ రాశాను. నేను అప్పుడు అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ని డిపార్ట్మెంట్లో ఉన్నా. ఏమని రాశారంటే, ది హిడెన్ ట్యాక్స్ ఆన్ టెలిఫోన్స్. అరే టెలిఫోన్కి ధరలు పెంచేస్తున్నాం, పోస్టల్కి నష్టం వస్తుంది, ఈ ధరలు పెంచేసి ఈ డబ్బును వాడికి ఇవ్వడం వలన ఇక్కడ టెలిఫోన్ ఎక్స్పాండ్ అవటం లేదు, కాబట్టి ఈ రెండింటిని చేల్చాలి, ఇంకా డబ్బు కావాలంటే ప్రైవేట్ పెట్టాలని రాస్తే వాళ్ళందరూ కూడా, నేను దొంగ పేరు పెట్టి రాశా, మా డైరెక్టర్ జనరల్ ఐసీఎస్ ఫెలో అప్పుడు, ఐసీఎస్ ఫెలో ఎవడు రాశాడో వాడి ప్రమోషన్ డబుల్ ప్రమోషన్ ఇస్తాను అన్నాడు. అంటే నన్ను కనిపెడతాను కనిపెడ్డానికి మాట్లాడలేదు, కనిపించాడు అనమాట అండి. కనుక్కో ఎవరో అనమాట, నాకు ఇష్టం ఇంట్రెస్ట్ లేదన్నాను. 1967లో మొదలుపెట్టి బై రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 86-87లో ముందు కార్పొరేషన్ కొంత కార్పొరేషన్ చేసి ఎయిటీ చేసి చివరికి పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సైద్ధాంతిక పరంగా కార్పొరేట్ చేసి ఇంటర్నేషనల్ టెలికామ్ పాలసీని రాయించి నేను ఇంకొక అతను ఉన్నాను అనమాట అండి. దాని తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఇంకా గొడవలు పెడుతూ ఉంటాయితే దీని డిపార్ట్మెంట్గా ఉండటానికి వెళ్ళేది. అప్పుడు అద్వానీ గారు చంద్రబాబుతో మాట్లాడి ఆయన చైర్మన్గా చేస్తే 2 నెలల్లో మేము 108 రికమెండేషన్ చేస్తే 15 రోజుల్లో ఆయన ఒప్పుకుని వాజ్పేయి గారి గవర్నమెంట్ అనమాట అండి. అది చేస్తే కంప్లీట్గా బదులైపోయింది ఈ కార్పొరేషన్, ఒకటి మిగిలింది అనమాట అండి. మొనోపాలి అంతా తీసిపారేసి, ఎస్టీడీ మొనోపాలి, ఇంటర్నేషనల్ అన్ని తీసేట్లు పారేసి మేము చెప్పి దీన్ని కార్పొరేషన్ చేయాలంటే, నేను అప్పుడు జ్యోతిబాస్ చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్, కరుణానిధి చీఫ్ మినిస్టర్ మద్రాస్, వీళ్ళంతా వ్యతిరేకులు అనమాట అండి. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాజ్పేయి గారితో ఏం చెప్పామంటే, సార్ మీరు చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టండి, దీని గురించి టెలికమ్యూనికేషన్ మేము ప్రైవేటైజ్ చేసేస్తాము, చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ పెట్టండి, మా చంద్రబాబు గారి చేత మేము ప్రజెంటేషన్ ఇప్పిస్తాం ఎందుకు చేయాలని. చేసిన తర్వాత మీరు
ఐ హావ్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ అండ్ ఆగస్ట్ 15th అక్టోబర్ 2nd ఆఫ్ టూ ఇయర్ 2000 ఈ కాన్ఫరెన్స్ జరిగింది జూన్ లో అనమాట అండి. మేము కాల్ కంప్లీట్ మొనాపులు తీసి పారేసి దీన్ని కూడా కార్పొరేషన్ చేసేస్తామని అనౌన్స్ చేసి పారిపోయింది అన్నాం. అదే జరిగింది. నువ్వు ఆగస్ట్ 15th ఫ్రమ్ ది రంపార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్త్ అని ఇన్ఫర్మ్ స్పీచ్ టు ది నేషన్ అక్టోబర్ 2nd నుంచి టెలికామ్ డిపార్ట్మెంట్ విల్ బి బికమ్ బిఎస్ఎన్ఎల్ అని చెప్పేశారు. కానీ ఇది ఇంప్లిమెంట్ చేయవలసింది డిపార్ట్మెంట్ కదా. వాళ్ళు అంతా వెనక నుంచి బ్యాక్ పోర్ట్లు పొడుస్తుంటే పివి నరసింహరావు గారు 91-96 ఆయన ఉండగా ఆయన నాకు భారతీయ విద్యాభవన్ ద్వారా నాకు తెలుసు కాబట్టి సార్ ఇది చేద్దామంటే చెయ్యి బాబు నా దగ్గరికి రామాక ఎందుకంటే నీకు ఆల్రెడీ ముద్రపడింది నువ్వు ప్రైవేటు వాడు అని ప్రైవేట్ వాడు అని నేను చివరికి సీఏ ఏజెంట్ అంటారు ఇదంతా నా దగ్గర నువ్వు రావద్దు నాకు ఆ ముద్ర కూడా వద్దు నా సెక్రటరీ ఉన్నాడు అనమాట వర్మ అని ఆయన నువ్వు చెప్పిందల్లా ఆయన చేసేస్తాను నేను చెప్తాను అన్నాడు అట్లా రాశామన్నమాట. పివి నరసింహరావు గారు అద్భుతం మహద్భుతమైన వ్యక్తి అందుకని మధ్య మీటింగ్ పెట్టి భారత్ మహారత్నాన్ని ఇవ్వాలన్నాను. భారతరత్నం కాదు భారత్ మహారత్న ఇవ్వాలన్నాను. పివి నరసింహరావు గారు అంతా మీకు చాలా ఇష్టమైన వ్యక్తి అనుకుంటే అవునండి తక్కువ మాట్లాడేవాడు కానీ ప్రఫౌండ్ నాలెడ్జ్ ఉండవుతుంది వ్యక్తి భారతీయ వ్యక్తి అనమాట అండి. భారతీయతత్వం పుంట అవకాశం రాలా ఆకాశ విషయము నరసింహులాగా విజృంభించారు నరసింహులాగా విజృంభించేవాడు అనమాట. హనుమాన్ చౌదరి గారు మరి మీకు ఇంతమంది మీరు పొలిటీషియన్స్ చూసారు అపారమైన అనుభవం మీరు ఎప్పుడు పాలిటిక్స్ డైరెక్ట్ గా వద్దామని అనుకోలేదా? లేదు అంగనూరు ఎందుకంటే పాలిటిక్స్ లో దిగిన తర్వాత యు ఆర్ డీబేసింగ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఇప్పుడు మన డెమోక్రసీ డీబేస్డ్ డెమోక్రసీ అన్లిమిటెడ్ పార్టీస్ ఇందులో ఈ రీజనల్ పార్టీస్ ఎక్కువైపోయినాయి అనమాట అండి. ఆ రీజనల్ పార్టీస్ అంతా కూడా యాంటీ హిందూ ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి దాంతో ఆగలేదు అనమాట అండి. కుల సమీకరణ ఇది కుల పార్టీ కులం బేసిన పార్టీలు అనమాట అండి. చూసుకోండి ఇద్దరు ముగ్గురు కులాలు గెలవడం అనమాట ఒక్కోడంతో ఎవడో గెలవడు కాబట్టి అందుకని మైనారిటీ వాళ్ళు బ్లాక్ అనిపోతుంది అనమాట అండి. అందుకని ఎక్కడా లేదు అనమాట అండి. ఈ ఆంధ్రప్రదేశంలో వైఎస్ఆర్ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ రెండుగా చీల్చి ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ అని పెట్టి భారత్ మన బడ్జెట్లోని సొమ్ములు తీసి చర్చిలకు డబ్బులు ఇచ్చి క్రిస్టియన్లకి డబ్బులు ఇచ్చి జెరూసలం పంపిస్తున్నాడు అనమాట. నేను హైకోర్టుకు వెళ్ళి ఆపించాను సుప్రీంకు వెళ్ళి వేకెట్ చేయించుకొచ్చారనమాట అండి. వీళ్ళు ఎంతకాలం అన్ని పాటు ఆడతారనమాట అండి. ఇప్పుడు ఏం చేశారనమాట ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు క్రిస్టియన్ని జెరూసలం పంపించడానికి 25,000 బదులు 40,000 చేశారు. చర్చిలు 3 లక్షలు ఇచ్చే బదులు 5 లక్షలు చేశారు. క్రిస్టియన్ భవనం కడతారంటాడు గుంటూరులో. ఉర్దూ యూనివర్సిటీలు 2 యూనివర్సిటీలు పెడతారు 2 హజ్ హౌసులు కడతారంటారు. ఇదంతా ఏం చెప్పండి ఎవరు డబ్బు సొమ్ము అనమాట అండి. చర్చి భారతదేశ ప్రభుత్వం కింద లేదు మసీదు ప్రభుత్వం కింద లేదు దేవాలయాలు ఎందుకు ఉండాలి? టీడీటీ ఉంది 2,700 కోట్ల రూపాయలు దానికి ఆదాయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కరణదేవ్ దేవాలయాన్నింటికి వెళ్ళి 400 కోట్ల ఆదాయం 3,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? కమ్యూనిస్ట్ వాడిని నక్సలైట్ని టీడీ చైర్మన్గా చేశారు. తాగుడు అమ్ముకునే వాడిని టీడీ చైర్మన్గా చేశారు. తాగుడు పోతుంది ఎక్సైజ్ కాంట్రాక్టర్ అనమాట అండి తెలుసు కదా వీళ్ళందరూ చేశారు. దాని తర్వాత 200 కోట్ల రూపాయలు దొంగ సొమ్ము దొరికిన వాడి వాడు టీడీ మెంబర్ అయ్యాడు అనమాట అండి. అంటే ఏంటనమాట రూలింగ్ పార్టీ ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో వాడిని ట్రస్టీల కింద చేయటం అనమాట అండి. ఆ డబ్బుని వినియోగించడం 25% మంది క్రిస్టియన్లు డిపార్ట్మెంట్లో మొన్న టీటీడీ మా ప్రెషర్ వల్ల 44 మంది క్రిస్టియన్ని టీటీడీలో వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళందరూ హైకోర్టుకి ఇస్తే హైకోర్టు స్టే చేసింది వీళ్ళని తీసేయడానికి వీళ్ళేదని ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంట అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక ఆర్చిబిషప్ మన గుజరాత్లో గాంధీనగర్లో వాడు క్రిస్టియన్ క్రిస్టియన్ అందరికీ కూడా బీజేపీకి ఓటు వద్దని రాశాడు చెప్పాడు. ఇప్పుడు మన కమిషనర్ ఆఫ్ టీటీడీ కమిషనర్ చెప్పగలడా? చేయలేడు. నేను గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసరు అంటే అండి హిందువుల యొక్క నోరు కట్టేశారనమాట అండి. కాళ్ళు చేతులు కట్టేసేసి మన శత్రువులకు అప్పచెబుతున్నారనమాట అండి దేవాలయం అనమాట. దీని మీద మీ పోరాటం ఏంటండి ఇలాగా? దీనికోసం అని చెప్పి భారతీయ ధర్మరక్షణ సమాఖ్యను పెట్టి అందులో రిటైర్డ్ జస్టిసెస్ ఆఫ్ ది హైకోర్టు
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐ వైస్ ఛాన్సలర్స్, నాబోట్ వాళ్ళు ఎంత కలిపి 150 మందిని చేర్చా. దీన్ని భారతీయ రక్షణ సమాఖ్య అంటాం అనమాట అండి. గొడవ చేస్తున్నాం, ఏం చేయాలని ఏం జరగలేదు. జరగకపోతే 2014లో భగవంతుని యొక్క కృప వల్ల మోడీ గారు గెలవటం, ఇక్కడ బీజేపీను టీడీపీ కలవటం కలిసిన తర్వాత ఒక బీజేపీ మైన ఎండోమెంట్ మినిస్టర్ అవటం వలన ఒక మీటింగ్ పెట్టించాం. మీటింగ్ పెట్టి 4-5 సంవత్సరాల నుంచి నేను ఏమేమి రాశాను, ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలో ఇవన్నీ చేయటం కోసం అని చెప్పి ఆ దివంగత పివి ఆర్కే ప్రసాద్ గారిని దీన్ని చైర్మన్ చేయండి. ఆయనే ఎంత గొప్పవాడంటే అందరిని 40 మంది పీఠాధిపతులు మఠాధిపతులు, నేను గొప్పవాడు అందరిని కలిపి తీసుకొచ్చినటువంటి తీస్తున్నటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఏమో ఒకప్పుడు ఆయన కూడా కమ్యూనిస్టు. ఆ కమ్యూనిజాన్ని అధిగమించి ఆధ్యాత్మికకు వచ్చినాడంటే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఆయన చేసిన వలన అద్భుతమైన పనులు చేసి ఇంతవరకు సాధించినవి ఏమిటంటే, మేము చెప్పాము ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఇచ్చి తొరక వాళ్ళని మక్క పంపిస్తుంది, మేము 300,000 రూపాయలు టిక్కెట్ వెంకటేశ్వరుని చూడాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, డబ్బున్నవాడు దేవుడేమో వెంకటేశ్వరుడు, డబ్బు లేనివాడు దేవుడు యేసుక్రీస్తు అంటున్నారండి. ఇది మహాఘోరం. ఇది అలా కాదు, మా హరిజనులు దళితుల్ని, గిరిజనుల్ని, భేదవాళ్ళని ప్రభుత్వం యొక్క సొమ్ముతో వెంకటేశ్వరుని చూపించాలి అన్నాం అనమాట అండి. దాన్ని దివ్య దర్శనం చెప్పి లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారనమాట అండి. కానీ ఎవరు సొమ్ము? గవర్నమెంట్ సొమ్ము కాదు, మా టీడీడీ సొమ్ము, నేషన్ సొమ్ముతో చేస్తున్నారు. రీఎంబర్స్ చేయమని పోట్లాడుతున్నాం, అది ఒకటి అనమాట అండి. రెండోది, గంగానమ్మ గుడి కావాలంటే, పోచారమ్మ గుడి కావాలంటే, రాముడి గుడి కావాలంటే దళిత వాడలో గిరిజనంలో సంవత్సరానికి 500 కట్టాలని చెప్పామన్నమాట అండి. ఒప్పుకున్నారనమాట అండి. ఫస్ట్ దఫా 350 కట్టడంలో ఉన్నాయి, 2,500 కోట్లు కూడా వచ్చింది. ఇది సెకండ్ విజయం అనమాట అండి. ఫస్ట్ మా అంగళూరులో మొదలు పెట్టాను చెప్పాను కదండి, ఇంకేదో పశ్చిమ గోదావరి ఇటువంటి మొదలు పెట్టామండి. మూడోది ఏంటంటే, ప్రతి మండలంలో కూడా ఒక ధర్మ ప్రచారకుడిని తయారు చేయాలి, అపాయింట్ చేయాలి. మనకి 700 మండలాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనమాట అండి. 450 మండలాల్లో మంచి వాళ్ళని తయారు చేసి నెల రోజులు వాళ్ళకి అన్నం పెట్టి తిండి పెట్టి, ధర్మం అంటే ఏంటి, ఈ క్రీస్తునివాడు చేస్తున్నటువంటి అన్యాయాలు అకృత్యాలు ఏమి ఉన్నాయి, రాష్ట్రంలో చెప్పే అబద్ధాలు ఏమిటి, వీటన్నిటికి సూటిగా ధాటిగా జాబు చెప్పడం కోసం వీళ్ళందరినీ తయారు చేసి 450 మంది ఇప్పుడు రంగంలో ఉన్నారనమాట అండి. వాళ్ళు ఈ పాస్టర్ హిస్టరీ చేసేటువంటి దాన్ని ఎదుర్కొంటాం కోసం అనమాట. భారతీయ ప్రజ్ఞ ద్వారా చేస్తున్నారా లేదంటే గవర్నమెంట్ ఇస్తున్నారు? భారతీయ ప్రజ్ఞ పుస్తకం, మీరు మ్యాగజైన్, అది భారతీయ ప్రజ్ఞ ఉంది, అది మనం ప్రజ్ఞాభారతి దాని కాకుండా భారతీయ ధర్మరక్షణ సమాఖ్య ద్వారా, ధర్మరక్షణ సమాఖ్య. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కన్నా కూడా ఎక్కువగా ఫీల్ అయ్యేటువంటి హిందూ చాలా మంది ఉన్నారు. ఒక ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తే కాదు, హిందూ ధర్మాన్ని రక్షించాలనుకునేది ఇతరులు కూడా ఉన్నారనమాట అండి. ఇతర పార్టీలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళందరూ యొక్క సహకారం కోసం ధర్మరక్షణ, ఇది బీజేపీ రక్షణ కాదు, ఆర్ఎస్ఎస్ రక్షణ కాదు, ఇది ధర్మరక్షణ కోసం అని చెప్తున్నాం అనమాట. చాలా చక్కటి జీవితాన్ని గడుపుతున్నారండి మీరు నిజంగా. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రకాల యాక్టివిటీస్ మీరు? ఎందుకు, ఈ ధర్మమే నాకు ఆ విశ్వాసాన్ని, ఆ శక్తిని ఇస్తుంది అనమాట అండి. మా పిల్లలిద్దరు కూడా దే సెల్ఫ్ డిపెండెంట్ అని చెప్పాను కదా, రాజాజీ మున్షి గారితో ఇన్స్పైర్ అయిన వాళ్ళు. మా ఆవిడ ఏమని చెప్పిందంటే, మీరు కూలీలు అవ్వకూడదు, మీరు ఇతరులకు ఉపాధి చూపించండి. 70 పడకల హాస్పిటల్ కట్టుకున్నాడు అనమాట మా అబ్బాయి, 10 రూపాయలు తీసుకుంటూ నెలకి అనమాట. మా కోడలు అంతే అనమాట, వాళ్ళు అడుగుతారు మహబూబ్ నగర్లో అనమాట. 10 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు. అలాగే మా పెద్ద 2 అబ్బాయి ఇంజనీర్ అనమాట అండి, టెలికాంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే హనుమాన్ చౌదరి చేసి పడేంత వాళ్ళ అబ్బాయి కోసం అని అంటారు కాబట్టి ఈ రంగంలో రావడానికి వీల్లేదు. ఎలక్ట్రానిక్స్ కానీ టెలికాం కానీ రంగంలో రావడానికి, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినప్పటికి కూడా నాటికల్ ఇంజనీర్ నేవీ, వాడు ఈ డిజైన్స్ షిప్స్ అండ్ మిక్స్ బోట్స్ గీట్స్ సముద్రంలోకి వెళ్ళి యాంటీ సబ్మరీన్ టక్ కొట్టేవి ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట అండి. అతను 300 మంది అప్లై. మీ భార్య గారి చదివేదంతా నేను ఇటువంటి ఆటలు ఉండేవాడిని, టెలికాంలో వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండేవాడిని, వీళ్ళతో యుద్ధం చేస్తూ ఈ పనులు చేస్తూ ఉంటే పిల్లల్ని పోషించడం, ధర్మం చెప్పడం, వాళ్ళ చెల్లెళ్ళ బిడ్డలకి, వాళ్ళ తమ్ముళ్ళ బిడ్డలు అందరికీ పెళ్లి చేసింది, నా తమ్ముళ్ళ బిడ్డలకి పెళ్లి చేసింది, మమైకం అయిపోయింది అనమాట. భారత నారి యొక్క ఏ విధంగా అయితే మెట్టిన ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి ఉండాలి అని చెప్పారో
అటువంటి పద్ధతి కానీ బాగుందండి. మీరంటే మణిగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా పూర్తిగా మీ ఇంట్రెస్ట్ ఇటువైపు సమాజానికి మొత్తం అంకితం చేసేసి ధర్మరక్షణ వైపే ఉండి చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారండి. అంటే మీలాంటి వ్యక్తులను తెలుసుకోవడం అనేది నిజంగా మాకు చాలా అదృష్టం అండి, చాలా అదృష్టం. ఈనాటి తరం మీ గురించి తెలుసుకోవాలి. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయండి. ఈ ధర్మరక్షణ సమాఖ్యం మన టీడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాని ఫ్రీ లిబరేషన్ ఆఫ్ ది టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్. 9th August ఏంటి క్విట్ ఇండియా. 9th August 2017 నేను పివిఆర్కే ప్రసాద్ గారు క్విట్ టెంపుల్స్ అని మూవ్మెంట్ పెట్టాం. క్విట్ టెంపుల్ అని క్విట్ టెంపుల్స్ గవర్నమెంట్ ఇక్కడ కమలానంద భారతి గారు ఆయన ఈ మధ్య సన్యాసం పెట్టుకుంటే అయిపోయిన తర్వాత ఆయన ఏ స్వామీజీ చేయని పని పాదయాత్ర చేస్తూ రథయాత్ర చేస్తూ ఆగస్టు 9వ తారీఖున వెంకటగిరి మండలంలో ఇది ఊరి పేరు మర్చిపోయారు అనమాట అండి, యానాదులు కట్టుకున్నటువంటి శివాలయం దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఒక 5వ యాత్ర అనమాట అండి. దానికి నేను పివిఆర్కే ప్రసాద్ గారు బలవంతాన ఎండోమెంట్ సెక్రటరీ గారిని పట్టుకుని అక్కడికి తీసుకువెళ్ళి ఫ్లాగ్ ఆఫ్ యానాదులు కట్టింది. యానాదులు చేతు ఇప్పుడు ఆయన తిరిగేదన్నీ కూడా అనమాట అండి, గంగానమ్మ గుడులు నాంచారమ్మ గుడులు. చేసిన తర్వాత 4వ తారీఖున తిరుపతిలో మహాసమ్మేళనం పెట్టాం అనమాట. అనురాధను కూడా తీసుకెళ్ళాను అనమాట, ఎండోమెంట్ కమిషనర్ రామన్ కూడా తీసుకెళ్ళాం అనమాట. అక్కడ పెడితే ఎంత ఆనందం, ఎంతమంది హరిజనులు గిరిజనులు భజన మండలి పెట్టుకుని వచ్చి ఆడుతుంటే పాడుతుంటే ఇవన్నీ చేసి ఇప్పుడు ఇంకొక ఉద్యమం నేను ఈ మధ్యనే డిపార్ట్మెంట్తో పోరాడు లేకపోతే ఏదైనా చేసి విశ్వనాథ సత్యనారాయణ గారు కుమ్మరి మొల్ల తడిగొండ మంగమ్మ ఈ ముగ్గురు యొక్క స్టాంపులు తెప్పించాను అనమాట. పెద్ద మీటింగ్ స్టాంపులు వాళ్ళు మీ తాతగారు వాళ్ళవే కాకుండా మళ్ళీ వీళ్ళు కూడా మీరు అంతకుముందు బళ్ళారి రాఘవ తెప్పించారు ఇప్పుడు బళ్ళారి రాఘవ తెప్పించారు అనమాట అండి. 1967 అప్పట్లోనే తెప్పించాను బళ్ళారి రాఘవ అనమాట. ఇప్పుడు నక్షత్రాన్ని చూస్తాం ఏంటి వశిష్ఠుడు అరుంధతి వశిష్ఠుల యొక్క స్టాంపు తెప్పించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే మాకు కులంతో సంబంధం లేదు, అరుంధతి గొప్ప పుణ్యస్త్రీ, బ్రాహ్మణులు పెళ్లి చేసుకున్నారు, బ్రాహ్మణులు కాదని మాది కానీ అది కాదనమాట అండి. మా హిందుత్వంలో భారతీయుల్లో ఇటువంటి ఈ మధ్యలో వచ్చి పీకేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి జబ్బులు వస్తాయని ఉంటే ఆ జబ్బులు పీకేసేస్తూ ఉండాలన్నమాట. అందుకని వాళ్ళకి స్ఫూర్తి తీసుకురావడం కోసం అరుంధతి వశిష్ఠుల యొక్క స్టాంపు తీసుకురావాలి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా చేస్తున్నారండి. మీకు భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఇంకా ఇలా మీరు ఎన్నో మంచి పనులు అటు టెక్నాలజీకి చాలా చేశారు, మీరు మీ కుటుంబానికి చాలా చేశారు, దేశానికి చాలా చేశారు, అలాగే ఇప్పుడు ధర్మానికి చేస్తున్నారండి. మాది దేశం కోసం ధర్మం కోసం వచ్చిన ఛానల్లో మీతో కూర్చుని వివరాలు మాట్లాడుకోవడం అనేది చాలా నాకు పరిపూర్ణానంద గారు చేస్తున్నటువంటి యజ్ఞం అద్భుతమైనటువంటి యజ్ఞం అనమాట అండి. ఎందుకంటే ధర్మ జ్ఞాని జరుగుతున్నప్పుడు ఏ స్వామీజీ గాని ఊరిలో కూర్చోటానికి వీళ్ళు కూర్చుని రావాల్సి వచ్చింది. ధర్మం కానీ జరుగుతుంటే ఇంట్లో కూర్చుని మంత్రాలు చదువుకుంటాం ముక్కుపూసుకుంటాం సరిపోదు అనమాట అండి. ధర్మం రక్షించడం ప్రతి స్వామీజీ యొక్క కర్తవ్యం అనమాట. స్వామీజీ కర్తవ్యాలే కాకుండా మీరు కూడా దాని ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి పౌరుడు కూడా ఇలా రావాలన్నట్టుగా ఉందండి మీ మీ లైఫ్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అనమాట అండి, ఇది బ్రాహ్మణుల ఉద్యమం కాదు, ఇది దీని క్షత్రం, దీని ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత క్షత్రియులది, బ్రాహ్మణులు కాదు. వాళ్ళు మనకు స్ఫూర్తి ఇవ్వగలరు, మనం చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి వేదాలు ఇవన్నీ చదువుకున్నారు కాబట్టి ఏం చేయాలో ఏది మంచిదో ఏదో చెప్తారో అంతవరకే వాళ్ళు చేయవలసింది. ఇప్పుడు ఆ కులాలు కూడా పోతున్నాయి. అసలు బాధ్యత అంతా సోకాల్ బీసీసీ మీద ఉన్నది. ఇవి మనం అందులో మీరు 55% కాబట్టి మనం ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. యాదవుడు కృష్ణుడు యాదవుడు కృష్ణుడు యాదవుడు అనమాట. రాముడు క్షత్రియుడు, ఆవిడ బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు బాగుందండి, అది వాళ్ళు స్ఫూర్తి తీసుకుని రక్షించుకునే బాధ్యత వీళ్ళ మీద ఉంది. మనం మన కర్తవ్యాన్ని విభజించుకున్నాం అనమాట అండి. వీడి కర్తవ్యం వీళ్ళు గురించి స్పెషలైజ్ చేసాం. ఇప్పుడు టెక్నాలజీ వల్ల కాలం ప్రభావంలో అవన్నీ మారుతాయి కాబట్టి దానికి అనుగుణం అన్నిటికీ మూలం ధర్మం. ఆ ధర్మాన్ని రక్షించాల్సింది. ఎందుకంటే ఆ క్రైస్తవం కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం బాగుపడలేదు అందులో బానిసత్వం ఉన్నది.
మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికాలో అంటరానితనం ఉన్నది, క్రైస్తవులు పాలించిన దేశంలో అనమాట. అమెరికాలో ఏం జరుగుతుంది కాబట్టి క్రైస్తవం పొల్లగాతున్నాడు. ఈ ఇస్లాం అనేది రక్తశక్తమైనటువంటిది, అందులో భ్రాతృత్వం, అందులో విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉన్నది. కాబట్టి అది కూడా పనికిరాదు. 7.5 కోట్ల రూపాయలు నైజాం ఇస్తాన్నాడు నాకు ఇస్లాం ఇచ్చుకున్నట్టయితే, ధనవంతుడు అయిపోయేవాళ్ళం కాదు. ఇది పుణ్యభూమి, ఈ పుణ్యభూమిలో ఎన్నో ధర్మాలు పుట్టినాయి, అందులో నాకు నచ్చిన ధర్మం బౌద్ధం, ఈ విశ్వజీయం. అందుకే మనం అది అవతారం చేసాం బౌద్ధం. అది గొప్పతనం మన భారత మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, ఏది మంచిదో ఆ మంచిది అన్నింటినీ స్వీకరిస్తా. అనుభద్ర నిజబోయంతు విశ్వత, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎనీవే, దేర్ ఆల్ మై. చాలా చాలా బాగుందండి. మీతో ఎంతసేపు కూర్చుని ఎంత మాట్లాడినా నిజంగా ఎన్నో విషయాలు, ఒక ఎన్సైక్లోపీడియా మీరు. దీని అలా విషయాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హిజెన్బర్గ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిటర్మినసీ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ, ఇదంతా కూడా మన వేదాల్లో వేదాలని అనమాట అండి, మన సాహిత్యంలో ఉన్నది అనమాట. చాలా బాగుందండి. ఇంకా ఒక మరొక శీర్షికలో మనం మీ నుంచి ఈ జ్ఞానం అంతా మీరు గొప్ప ఒక భాండారం మీరు అసలు జ్ఞానం విజ్ఞాన సహితం వచ్చామి, జ్ఞానం విజ్ఞాన సహితం వచ్చామి, రెండు ఉండాలి, సైన్స్ అటు నాలెడ్జ్. విజ్ఞానం ఈ సైన్స్, జ్ఞానం ఈ స్పిరిచువాలిటీ. అది ఇప్పుడు 2 సార్లు చెప్పారనమాట అండి, 7వ చాప్టర్లో 9వ చాప్టర్లో 2 సార్లు కూడా జ్ఞానం విజ్ఞాన సహితం చెప్తానని చెప్పాడు అనమాట. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ, చాలా చాలా కృతజ్ఞతలు మీకు. మీరు ఇంత టైం మాకు వెచ్చించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మరోసారి మరో శీర్షికలో తప్పనిసరిగా మీ నుంచి ఎన్నో వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. చాలా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.